హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్. ఈరోజు మీకు చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం 2 కప్పుల బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని బరకగా దంచుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ముందుగా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపితే సర్వపిండి సాఫ్ట్గా ఉండదు, చాలా గట్టిగా వస్తాయి. అందుకని పిండిని పలచగా కలుపుకోవాలి కొంచెం. ఇది సర్వపిండి గిన్నె. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి పిండిని తీసుకొని మనం వేళ్ళతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొంచెం పలచగానే చేసుకోవాలి, గిన్నె మొత్తం చేయాలి. అందుకే దీన్ని గిన్నెప్ప అని కూడా అంటారు. ఇలా మధ్యలో మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల మొత్తం బాగా ఉడుకుతుంది. ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని 1 స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా తిప్పేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి చాలా ఈజీగా అయిపోయింది. దీన్ని పెరుగుతో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.